అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు ఎన్ని అరాచకాలు చేయండి. నిన్నే మీరు చూస్తే కందుకూరులో ఇన్సిడెంట్ జరిగితే అక్కడ ఇన్ఛార్జ్ని అరెస్ట్ చేస్తారు, పోలీసులు నిలబడుతున్నా. ఇక్కడ మేము తక్కువ మంది నేరాలు చేయకుండా ఉంటే 2000 మంది పోలీసులు వచ్చారు. కందుకూరులో 20 మంది రాలేదు, మీకు సిగ్గు అనిపించలేదా? అక్కడ మీరు చెప్పినట్టు కుట్ర చేసి ప్రజల్ని చంపేసి తిరిగి మన మీద కేసులు పెడుతున్నారు. గుంటూరులో వీళ్ళు తప్పు కాదు, పై నుంచి వస్తున్నాయి. ఇప్పుడు కూడా వీళ్ళు ఏమీ చేయలేరు. నన్ను అరెస్ట్ చేయమంటే 2 నిమిషాలు చేసేస్తాను. సైకో చెప్పాలి, ఇక్కడ యాక్ట్ చేయాలి. ఏమనుకుంటున్నావు? అంతేకాకుండా ఒక ఎన్ఆర్ఐ డబ్బులు సంపాదించాడు, అమెరికాకి వెళ్ళాడు, నాలో వెళ్ళాడు, ఐటీలో సంపాదించిన తర్వాత గుంటూరుకు వచ్చి నా డబ్బుల్లో కొంతైనా సరే సేవా కార్యక్రమాలకు ఉపయోగించమని ఒక 4-5 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాడు, కానుకలు ఇవ్వడానికి వదిలిపెట్టాడు. పోలీసు సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేదు. నేను మీటింగ్ పోయాను, వచ్చేశాను. వచ్చేసిన తర్వాత ఆ కానుకలు పంచేటప్పుడు స్టాంపేడ్ అయితే పోలీసులు ప్రేక్షకులుగా ఉన్నారు. దాంతో ఒక 3 సరిపోతే వాళ్ళకు ఒక్కొక్కరికి 20 దర్శనిస్తే అయినా కూడా ఆ ఎన్ఆర్ఐని అరెస్ట్ చేసి మళ్ళా కోర్టులో చాలా స్పష్టంగా చెప్పారు, మీకు హక్కులు అరెస్ట్ చేయడానికి, నేను తప్పని దాన్ని కొట్టేసి రిమాండ్ రిఫ్యూజ్ చేస్తే పోలీసులకు బాధ అనిపించలా. నేనైతే ఆ పోలీస్ డ్రెస్ వేసుకునేవాడిని కాదా? అదయ్యండి, నిన్న వెళ్ళి హైదరాబాద్ లోటు పట్టుకొచ్చారు నాగేశ్వరరావుని. పట్టుకొస్తి కందుకూరు కోర్టులో రిమాండ్ రిజెక్ట్ చేశారు. సిగ్గు అనిపించలేదా పోలీసులు మీకు కేసులు పెట్టడానికి? ఏ చట్టం కింద కేసు పెట్టాలి, ఏ విధంగా శిక్ష చేయాలి? నిన్న హాస్పిటల్లో మహిళలు ఉంటే వాళ్ళు కొట్టి చేయులు ఎరగొట్టి భారీగా దెబ్బలు తగిలి వాళ్ళ మీద 307 అటెంప్ట్ మాట ఆడవాళ్ళు ఈ మగవాళ్ళని చెప్పేస్తారు. ఎంత గొప్ప వాళ్ళయా మీరు పోలీసులు, చరిత్రలో మిగిలిపోతారు మీరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా? రేపు ఆడపిల్లలు, అమాయకమైన ఆడపిల్లల్ని మీ భార్యల పైన కూడా అటెంప్ట్ మాట పెడితే అప్పుడు తెలుస్తుంది మీకు ఏంటి.